అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయకపోతే ఆ ఓటే కాటేసే ప్రమాదం ఉందన్నారు సీఎం కేసీఆర్. మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే తెలంగాణలో మళ్లీ కారు చీకట్లు ఖాయమన్నారు. ఆ పార్టీ నేతలు రైతు బంధు దుబారా అంటూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. మొత్తం ఎండబెట్టింది కదా ఇదే కాంగ్రెస్. మంజీరాల దుమ్ములేసింది కదా, మహబూబ్ నగర్ పత్తేనగర్ కాలువలలో చెట్లు మొల్చినాయి కదా, గడ్డి మొల్చింది కదా. బ్రహ్మాండంగా రెండు కూడా బాగు చేసుకున్నాం. గణపురం ఆనకట్ట కింద 40,000 పడతా ఉంది. మీకు నెత్తి మీదనే కుండలాగా మల్లన్న సాగర్ ఉంది. ఇక్కడికి ఎక్కడికి నీళ్లు కావాలన్నా మెదక్ అన్నది హైట్ లో ఉంది కాబట్టి సంపూర్ణంగా మీకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. వచ్చిన ఏరియాలకు వచ్చినాయి, రాని ఏరియాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇక్కడికి రావాలి, మెదక్ రావాలి, నర్సాపూర్ కూడా రావాలి. నర్సాపూర్ కాలువలు రవ్వుతా ఉన్నారు, కొద్ది రోజులలో అది కూడా కంప్లీట్ అవుతుంది. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్ళు మన గోస పోసుకొని ఉద్యమాలు చేస్తే మన పిల్లలను కాల్చి చంపి రాశి రంపాన పెట్టిన కాంగ్రెసు కొత్త రూపంతో మళ్ళీ వస్తూ ఉన్నది. మళ్ళా మూసపోతే గోస పడతాం. నేను ఒక్కటే మాట చెప్పి ముగిస్తా, ఏదైనా రాష్ట్రం వెనుకకు పోయిందా ముందడికి పోయిందా అని చూడాలంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూడాలి. ఈరోజు తెలంగాణ వచ్చినాడు 2014లో ఇండియాలో మన ర్యాంకు 18-19 ర్యాంక్ ఉండే. ఈరోజు తలసరి ఆదాయంలో భారతదేశంలో తెలంగాణనే నంబర్1 రాష్ట్రం అని నేను తెలియజేస్తా ఉన్నా. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్1 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడో వచ్చి తమాషాలు చెప్తే ఇది రాజకీయం, చాలా గంభీరమైన విషయం. ఇక్కడ ఉండేటువంటి పొద్దాక తెలందాక మీతో నుండి మీకోసం పనిచేసే పద్మ గెలిస్తే మీ రింగు రోడ్డు కానీ మరొకటి కానీ మీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తాయి మెదక్కు. అది పూడగొట్టుకుంటే చాలా ప్రమాదం అవుతుంది, మళ్ళా తెలంగాణ ఇబ్బందుల పాలవుతుంది. కొత్త జీవోలు కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం, 2000 పెన్షన్ను 5000 రూపాయలు చేస్తాం, రైతు బంధు 12 నుంచి 16 వేలకు పోతుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్నబియ్యమే ఇస్తాం మార్చి తర్వాత నుంచి. ఇవన్నీ కూడా ఉన్నాయి. సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. సంపద పెంచలేదు, మనం సర్వనాశనం చేసినారు, మళ్ళా ఇప్పుడు వచ్చి తమాషాలు చెప్తా ఉన్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి ఆ కాంగ్రెస్లో నిలబడడానికి ఏమైనా పోలిక ఉన్నదా? ఏమైనా దిష్టిబొమ్మని తెచ్చి పద్మ ఎదురుగా పెడితే ఆయన గెలవాలి, మనం ఓడిపోవన్నా? ఎవరు గెలవాలి? గెలవాలి కదా, పక్కా 100% మీరు గెలిపియండి. మీ తరఫున మా కోరిన కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది, నేనే వచ్చి కూర్చొని చేయిస్తాను మనవి చేస్తూ